మనం ఎంతో మంది నాయకులను చూస్తూ ఉంటాం, కానీ ప్రతి ఒక్క నాయకుడు కూడా తన పని తాను మాత్రమే చేస్తూ ఉంటాడు. ప్రజల కోసం ఏమాత్రం పట్టించుకోరని కూడా చెప్పుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఒక నాయకుడిని మనం కలవబోతున్నాం. ఎవరు అనంటే, తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచును తన సొంత చెల్లిగా తల్లిగా భావించి ఎటువంటి ఆపద వచ్చినా ఆపన్న హస్తంలా ఆదుకుంటాడు మన ఎడ్ల రమేష్ అన్న. మరి ఒకసారి అన్న గురించి కూడా మనం తెలుసుకుందాము. నమస్తే అన్న. పటాచెరు నియోజకవర్గం ప్రజల నుండి, తోబుట్టువులందరి నుండి మీకు ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అందరికి. ప్రతి ఒక్కరికి పటాచెరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరి మంచి సోదర సోదరి భావంతో మెరుగాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. చిన్న డౌట్, నేను గత 16-17 సంవత్సరాల నుండి మిమ్మల్ని చూస్తున్నాను, ప్రతి ఒక్కరి దాంట్లో మార్పు ఉంది, కానీ మీరు మాత్రం అలాగే ఎన్నో డైనమిక్ లాగా ఉన్నారు. అంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన సీక్రెట్స్ ఉన్నాయా? అంటే యోగా అలాంటివి చేస్తుంటారా? సహజంగా అర్థం లేదు. చిన్న అంటే దైనందిన కార్యక్రమాల్లో భాగంగా అంటే ఒక సిస్టమేటిక్ భోజనం కానీ ఇంకేమైనా కానీ ప్రతి ఒక్కరు సిస్టమేటిక్ మెయింటైన్ చేసుకుంటే వెళ్ళాను. మీ ప్రాపర్టీ ఎక్కడ అంటే మీ స్టడీ మీ ఎక్కడ మీ విద్యాభ్యాసం అనేది ఇక్కడ? అంటే నేను బీరంగూడలో 4th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్, 4th క్లాస్ వరకు బీరంగూడలో, 5th క్లాస్ ఒకటి రామశరాపురం ప్రైమరీ స్కూల్లో, మళ్ళీ 6th నుంచి 10th వరకు రామశరాపురం హై స్కూల్లో, ఆ తర్వాత ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర ఐటీఐ, అక్కడ నుంచి బిహెచ్ఎల్లో అప్రెంటిస్, తర్వాత డిస్టెన్స్లో బీఏ కంప్లీట్ చేయడం జరిగింది. బీఏ కంప్లీట్ చేసిన తర్వాత లాసెట్ రాసిన, లాసెట్లో ఎలిజిబుల్ అయినా, తర్వాత అడ్మిషన్ గురించి ప్రయత్నం చేసేటప్పుడు ఇంటర్ లేకపోతే అది మళ్ళీ అడ్మిషన్ కాదు అంటారంటే ఇంటర్ వన్ సిట్టింగ్ కదా, అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే అడ్మిషన్ కాలేదు, అంటే ఎంట్రన్స్ ఎలిజిబుల్ అయినా, ఎంట్రన్స్ పాస్ ఎలిజిబుల్ అయినా కానీ అడ్మిషన్ తీసుకోలేదు. మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎలా అన్న, అంటే ఎలా రావాలనిపించింది, ఎవరు ప్రోత్సాహంతో, లేదంటే మీ అంటే మీ అందరు మీరే వచ్చారా? అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన నేపథ్యమే రాజకీయ నేపథ్యం. మా పెద్దనాన్న గారు అమీన్పూర్ పంచాయతీలో ఉప సర్పంచ్గా ఉండే, అంటే 82 ఆ టైం నుంచి వార్డ్ మెంబర్గా 88లో ఉప సర్పంచ్గా ఇక్కడ అంటే తెలుగుదేశంకు ఇక్కడ ఈ ప్రాంతంలో 82-83 నుంచి కూడా ఫస్ట్ పునాది వేసింది ఈ ప్రాంతంలో పెద్దనాన్న గారు. అంటే ఆ పార్టీ లాస్ట్ వరకు స్టేట్లో ప్రజాప్రతినిధులుగా లాస్ట్ వరకు ఇక్కడ కాపాడుకుంటూ వచ్చిందే నేను కావడం అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే ఎవరు ప్రజాహం లేకుండా మీ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ త్రూగా మీరు వచ్చేసారు? అంటే మా పెద్దనాన్న ద్వారా నేను చిన్నప్పటి నుంచి అంతా మా పెద్దనాన్నను విషయాలన్నీ చూస్తుండే, చూడడం వల్ల నాకు అన్ని సహజంగానే అక్షరాలన్నీ. మొదటగా ఏ పార్టీ నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి మొన్న టీడీపీ, చిన్నప్పటి నుంచి మొన్న బీజేపీలో జాయిన్ అయ్యే వరకు కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పరిస్థితులను బట్టి మారాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఏ విధంగా భారతదేశం తీసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ఆయన నాయకత్వానికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. వర్గానికి చెందినటువంటి 20 గుంటల స్థలాన్ని మీరు 60 లక్షలకు కొన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మనకు సంబంధం లేదు, మనకు కొనలేదు, అది యాక్చువల్ గా మనకు సంబంధించిన విషయం కాదు. కొన్నారు 60 లక్షలకి 20 గుంటల స్థలాన్ని 60 లక్షలు కొన్నారు, అది ఎస్సీ వర్గానికి సంబంధించింది అనేసి అన్నారు. సంబంధించిన విషయం కాదు, నాకు సంబంధించిన విషయం కాదు, నాకు సంబంధించిన విషయం కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బీజేపీలో
అంటే నలుగురు నాలుగు విధాలుగా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక పార్టీ నుండి ఒక మీటింగ్ పెడతారు, మరి పటంజలిలో ప్రతి ఒక్కరు రావాలి కదా, కానీ మీకు సంబంధించిన మీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరు రావాలి? ఎందుకు పార్టీ ప్రోగ్రామ్స్ లలో మేమందరము మా వంతు శాయశక్తుల ఎవరి శక్తి వంచన లేకుండా ఎవరికైతే ఎంత శక్తి ఉందో ఆ శక్తి మీద పనిచేస్తూ ఉన్నాం. అంటే ఎవరికి వారే మీటింగ్ పెట్టేసుకొని ఎవరి వారే మేమే ఎమ్మెల్యేలము మేమే ఉంటాము. ఏ ఒక్కరు కూడా అనలేదు మేమే ఎమ్మెల్యే మేమే ఎమ్మెల్యేలము మేమే ఉంటామని చెప్పేసి పటాన్చేరు నియోజకవర్గంలో ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడ అనలేదు. ఇప్పుడు నందీశ్వర గౌడ్ గారు కానీ మీటింగ్ పెట్టారనుకోండి, మీరు పెట్టారనుకోండి, శ్రీకాంత్ అన్న పెట్టారనుకోండి, ఎందుకు పార్టిసిపేట్ అవ్వలేదు? అందరు కలిసి అందరూ వస్తాము. చాలా మీటింగ్ పొరపాటు. అంటే ఎవరికైనా ఏమైనా సొంత పర్సనల్ పని ఏదైనా సొంతంగా వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే చెప్పలేం, కానీ ఎవరంటే ఎవరు పెట్టినా పార్టీ మీటింగ్, పార్టీ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా అందరం కలిసి పాల్గొంటాం, అందరం కలిసి ఎవరు ఎవరు చెప్తుందో అంత కష్టపడతాం. ఇప్పుడు ఇంకోటనా బీఆర్ఎస్ పార్టీలో నీలం మధు గారికి హ్యాండ్ ఇచ్చారనేసి అది అందరికీ తెలుసు, పటంచేరులో అందరికీ తెలుసు. ఒకవేళ నీలం మధు గారు మీరు బీజేపీలో వస్తానని మీరు ఆహ్వానిస్తారా? ఇది కార్యకర్తల పార్టీ, ఒక కుటుంబ పార్టీ కాదు, ఒక వ్యక్తి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. ఎవరైనా రావచ్చు, ఎవరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎవరైనా పనిచేయచ్చు. సిద్ధాంతాలకు ఆకర్షితులై చేయడానికి పనిచేస్తారు అని కదా. అదే అంటారా? అంటే ఇంకోటి మీ పార్టీలోని చాలా మంది చాలా ధర్నాలు చేస్తారు, రోడ్డు బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు చాలా ధర్నాలు చేస్తారు. అంటే మీరు ధర్నా మట్టు మాత్రం చేస్తారా, దాని పులి షాప్ పెట్టేది ఏమైనా యోచన ఏమైనా? ధర్నా ఇప్పుడు రోడ్ల పైన మొన్నటి వరకు కలెక్టర్ ముట్టడించారు, తర్వాత ఎమ్మెల్యేని ముట్టడించారు, మరి పులి షాప్ అనేది ఎక్కడ వచ్చిందన్న? పులి షాప్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే మీరు ఐక్యత లేదంటారా? పార్టీ కార్యక్రమాల్లో పులి షాప్ అనేది ఉండదు. పార్టీ కార్యక్రమాల్లో మేము ఏమేమి విషయాలు ఏంటనేది పార్టీ నిర్ణయిస్తూనే ఉంటుంది, పార్టీకి ప్రోగ్రామ్స్ ఇస్తూనే ఉంటుంది, మేము పనిచేసుకుంటూ పోతూనే ఉన్నాం, పోతూనే ఉంటాం. బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు మా కార్యాచరణ ఇక్కడ అనేది పులి స్టాప్ ఉండదు. పులి స్టాప్ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడే పులి స్టాప్. మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు పార్టీలో, అండ్ టీడీపీ కానీ బీజేపీ కానీ మీరు అలాగే కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు సీనియర్ గా నందీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు, అతనికి ఎమ్మెల్యే పదవి అనేది డిక్లేర్ అయిందని కూడా ప్రచారంలో ఉంది, డిక్లేర్ అవుతుందని కూడా అంటున్నారు. సో నందీశ్వర్ గౌడ్ గారికి కనుక ఎమ్మెల్యే టికెట్ పదవి వచ్చిందనుకోండి, అతనికి మీరు 100% సపోర్ట్ గా ఉంటారా? లేదు నేను యూత్ ని నీలమధు గారు ఎలా అయితే నేను యూత్ ని నాకు రావాలి అనేసి అంటున్నారో అదే విధంగా మీరు కూడా నాకు కావాలి అనేసి ఏదైనా అత్యాశ కానీ ఆశ కానీ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, ప్రతి ఒక్క కార్యకర్త క్రమశిక్షణతో నడుచుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు కానీ పార్టీ సిద్ధాంతాలకు ఎవరైనా వ్యతిరేకంగా పనిచేసినట్టుంటే పైన నుంచి కఠిన చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకోనంత చర్యలు తీసుకోదాకా కూడా ఎవరు వెళ్ళరు. అందరూ కలిసికట్టుగా నందీశ్వర్ గౌడానికే కాదు, ఒక సామాన్య కార్యకర్తకు బీఫామ్ ఇచ్చి పంపించిన మేమంతా సాధారణ కార్యకర్తకు ఆ గెలుపు గురించి ప్రయత్నం చేయాలి. ఇక్కడ వ్యక్తి కాదు ఇంపార్టెంట్, భారతీయ జనతా పార్టీ జెండా ఇవ్వాలి. ఫస్ట్ జెండా ముఖ్యం, తర్వాత నాయకుడు. మా భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, ఫస్ట్ దేశం, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి. దేశం ముందు, తర్వాత పార్టీ, లాస్ట్ వ్యక్తి. ఇప్పుడు ఎలక్షన్లలో పార్టీ ఫస్ట్, ఇక్కడ పార్టీ గెలవాలి వ్యక్తి కాదు. ఇప్పుడు మీ పార్టీ అంత గెలవకపోతే మేము చెప్పకూడదు, ఒకవేళ ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా. సో మీ పార్టీ గెలవకపోతే మీరు వేరే పార్టీలో వెళ్ళే అవకాశం? అట్లాంటి జరగదు. తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితులు ఉండాలో మనం అంతా చూసినాం. అట్లాంటి పరిస్థితులు ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఏ విధంగా పోరాటం చేసినో, ఏ విధంగా పోరాటం చేసినో, ఏ విధంగా 2 సీట్లు గెలిచినో, నన్ను ఓడగొట్టడానికి కూడా ఎంత ప్రయత్నం చేసినో, ఎంత హేమాదేవి నాయకులు కూర్చున్నో మన అందరం చూసినాం. అట్లాంటి పరిస్థితులు ఉన్న పార్టీ జెండా పట్టుకొని తిరిగి నా పోరాటం చేసిన నేను భారతీయ జనతా పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి వస్తుంది. సమస్య లేదు. దేశం కోసం, ధర్మం కోసం అన్ని ఆలోచించుకునే భారతీయ జనతా పార్టీని దిగడం జరిగింది. ఇక్కడ పదవులు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యమైనది కాదు. పదవులు తొందరగా రావచ్చు, పదవులు ఆలస్యంగా రావచ్చు,
అంటే అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరికి ఏ టైంలో ఏ పదవి ఇవ్వాలో వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు ఎప్పుడు నిర్ణయించినా, ఎప్పుడే పదవి ఇచ్చినా, పదవి లేట్ అయినా మా నాకు అభ్యంతరం ఏం లేదు. పని చేయడానికే వచ్చిన, పని చేస్తూ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దళిత బంధు అని, ఎస్సీ వాళ్ళకు చాలా వర్గాలకు బంధు అనేది ప్రకటించారు. సో అది కొందరికి రాలేదు అని కూడా మీరు ధర్నా చేశారు. మరి మీ పార్టీ హయాంలో కనుక వస్తే ఆ దళిత బంధు అనేది ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తారా, లేదంటే ఏదైనా దాని మార్పు ఏమైనా చేస్తారా? బిఆర్ఎస్ పార్టీ ఏమి హామీ ఇచ్చింది, ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని. ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చమని మేము అంటున్నాం. ఆ ఇచ్చిన హామీలు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే, ఆ పెద్ద భూములు ఉన్నా సరే, ఇంకా ధనవంతులైనా సరే, ఎవరైనా సరే ప్రతి కుటుంబానికి ఇస్తామంటని చెప్పింది. నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చని చెప్పేసి మేము బజార్ నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చమని మా బాధ్యత. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ నెరవేర్చమని అడిగే బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఉంది. ఇంకోటన్నా, ప్రతి ఒక్కరూ పోటీతత్వంగా నడుచుకుంటున్నారు. సో ప్రతి ఒక్క విలేజ్ కి వెళ్ళడము, మేము ఉన్నాము అంటూ భరోసా ఇవ్వడము చేస్తున్నారు. మీరు మాత్రం ఎక్కడ వెళ్ళకుండా, అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు మీరు హెల్ప్ చేస్తున్నారు, సహాయం అనేది వాళ్ళు పొందుతున్నారు, కానీ మీరు ఎందుకు బయట ప్రచారానికి వెళ్ళలేకపోతున్నారు? నేను తిరగని గ్రామము, నేను తిరగని పట్టణము, నేను వెళ్ళనేది ఈ కాన్స్టిట్యూన్సీ లో లేదు. ప్రతి ప్లేస్ లో తిరుగుతూనే ఉంటాం, ప్రతి ప్లేస్ లో పోతూనే ఉంటాం. మీరే ఫస్ట్ టైం అంటున్నారు ఈ విశేషం. అంటే మీడియాకు చాలా దూరంగా ఉంటారు కదా మీరు. మీడియాకు దూరంగా అంటే సందర్భం పడ్డప్పుడు, ఇప్పుడు మా వాదన చెప్పాలనుకున్నప్పుడు సందర్భం పడి ఇది చేస్తాం. మీడియాకు దూరం ఉంటాం కదా. ప్రతి ఒక్కరు చిన్న చిన్న అంటే చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న మీటింగ్లు, టెంపుల్కి వెళ్ళారని, అక్కడికి వెళ్ళారని, ఇక్కడికి వెళ్ళారని మీడియాను కూడా తీసుకొని వెళ్తారు. కానీ మీరు మాత్రం మీడియాకు అతీతగా ఉంటారు, అంటే మీడియాను చాలా దూరం. అంటే నేను అతి చిన్న విషయాలను కూర్చున్న లేచిన మీడియా అని చెప్పేసి ఆ రకంగా అయితే నేను ఉండాలి. అయితే సందర్భం వచ్చినప్పుడు, నా వాదన బయటికి తెలవాలనుకున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను. ఇంకోటి, పార్టీలు ఏ పార్టీ అయినా సరే జంపింగ్ జంపింగ్ అనేది ఉంటూ ఉంటుంది. సో మీ దాంట్లో ఎవరైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? వెళ్ళే అవకాశాలు ఏమైంది? అట్లాంటిది ఏమి లేదు. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీలో నాయకత్వం నియోజకవర్గంలో పటిష్టంగా ఉంది. అందరూ జెండా ఎగరాలని ఒక సంకల్పంతో గట్టిగా పనిచేస్తున్న వాళ్ళే. పార్టీ నుంచి పోవాలనే ఆలోచన ఇప్పటి వరకు అయితే ఎవరికి లేదు. నాకైతే అట్లా ఇక్కడైతే అనిపించలేదు. నూటికి 200% ఖచ్చితంగా గెలుస్తుంది. ప్రజల్లో ఉంది, మార్పు వస్తుంది, ప్రజల్లో ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో చూస్తున్నారు. ప్రజలంతా గ్రహిస్తా ఉన్నారు. మా బాధ్యత ఏంటంటే ప్రతి వ్యక్తి దగ్గర పోయి మేము ఓటు అడగాలంటే ప్రతి వ్యక్తి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి చెప్పే పరిస్థితి మేము రావాలి. అంటే ఇంకా మేము విస్తృత స్థాయిలో ఇంకా పబ్లిక్ లో పోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం. ఇంకా వెళ్తా ఉన్నాం. పబ్లిక్ లో ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, బిఆర్ఎస్ లో వచ్చేసి ఏమో మైపాల్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే నీలం మధు గారు ఉన్నారు, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ లో వస్తే ఏకైక వ్యక్తి కాటా సీన్ అన్న ఉన్నారు. ఇప్పుడు అన్నట్టు మన గాలి అనిల్ అన్నదైతే అంత టాపిక్ అనేది ఎవరి నోట కూడా మేము వినలేదు. కాకపోతే బీజేపీలో మాత్రం నలుగురు ఉన్నారు. నలుగురికి ఎవరికి టికెట్ వస్తుంది అనే ఒక ఆందోళన ఉంది. సో ఆ ఆందోళన అనేది చాలా మంది ఏంటంటే యువత కోరుకుంటుంది, అంటే యువ నాయకుడిని కోరుకుంటుంది. ఒకవేళ మీకు కనుక టికెట్ వస్తే మీరు ఏ విధంగా మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళేసి ఏ విధంగా మీరు హెల్ప్ చేస్తారు? ఇప్పుడు మీరు అంటున్నారు బిఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉందని మీరు అంటున్నారు. బీజేపీలో పోటీతత్వం ఎక్కువ ఉంది అంటున్నారు. పోటీతత్వం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటది? బలంగా పార్టీ బలంగున్న దగ్గర పోటీతత్వం ఎక్కువ ఉంటుంది. పోటీతత్వం ఎక్కువ ఉందంటే ఇలా బలంగున్నాం అనేసి అర్థం. ఖచ్చితంగా నేను కాదు, ఇంకెవరు క్యాండిడేట్ అయినా ఖచ్చితంగా గెలుపు అనేది ఖాయం. అది రోడ్ అంట నిర్ణయం జరిగిపోయింది ఆల్రెడీ. ఎక్కడైనా ఏ సందర్భంలో గెలవకపోతే అది నియోజకవర్గంలో ఉన్న మా నాయకత్వంలో లోపం తప్ప మరి పోటీ కాదు. అంటే మీకు అనిపించట్లేదా అన్న, ఇప్పుడు మీ దాంట్లోనే చాలా మోస్ట్ సీనియర్ నేతలు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు మన మీద చెప్పడం, సీనియర్ నేతలుగా ఉన్నారు, మరి వాళ్ళకు అవకాశం ఇవ్వలేక మీలాంటి వాళ్ళకి ఇస్తుంది, మరి వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం లేదు, మేము వేరే పార్టీలకు వెళ్తాము అనేసి అంటున్నారు, మరి వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేసి మీరు అనుకుంటున్నారు? వేరే పార్టీలకు వెళ్తామని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు బహిరంగంగా అయితే మాట్లాడలేదు. ఏ ఒక్క నాయకుడు నోటి కూడా అట్లాంటి మాట రాలేదు.
అందరం భారతీయ జనతా పార్టీ గురించే కష్టపడతా ఉన్నాం, పనిచేస్తా ఉన్నాం. ఎనకొచ్చినా ముందు వచ్చినా అందరం కష్టపడేది జెండా రాలేక ఉద్దేశం. గత 30 ఏళ్ళుగా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీలో, గత 30 ఏళ్ళుగా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్ సీనియర్, వాళ్ళ ఏజ్ లిమిటెడ్ కూడా అయిపోతుంది. కానీ మాకు ఏ ఒక కాన్సెన్స్ లో మాకు ఏ ఒక పదవి లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అంటే అధిష్టానం ఏం చేస్తుంది అంటే, ఎవరు ఎక్కడెక్కడ సూటబుల్ అవుతారో, ఎవరు ఏ పదవులు సూటబుల్ అవుతారో వాళ్ళ పైన వాళ్ళు నిర్ణయిస్తారు. మనం అనుకునేది ఏం లేదు కదా, అంటే పైన వాళ్ళు నిర్ణయిస్తారని మీరు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, డబ్బు పరపతిని చూసి నిర్ణయిస్తారు అనేసి అంటున్నారు. పటాణచెరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల కట్టుబడి చూసే వ్యక్తిని చూస్తారు, నిజాయితీగా ఉన్న వ్యక్తిని చూస్తారు. డబ్బున్న వ్యక్తిని భారతీయ జనతా పార్టీ చూడదు. అట్లాంటి సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీ చరిత్రలో లేదు. గతంలో 1999లో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బీఫామ్ ఇచ్చి పంపించింది. అప్పుడు కంబైన్డ్ సంగారెడ్డి నియోజకవర్గం, తన సామాజిక వర్గం ఓట్లు కేవలం చాలా 500 మాత్రమే ఉండేది. జనరల్ కాన్స్టిట్యూన్సీ భారతదేశంలోనే గుర్తింపు పొందిన కాన్స్టిట్యూన్సీ, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన జనరల్ కాన్స్టిట్యూన్సీలో ఆ క్యాండిడేట్ ను నిజాయితీ పడని చెప్పేసి ఆ క్యాండిడేట్ కు బీఫామ్ ఇచ్చి పంపిస్తే బ్రహ్మరథం పట్టింది ఈ పటాంచెరు అంటే ఉమ్మడి సంగారెడ్డి నియోజకవర్గం. డబ్బులేం ఖర్చు కాలే ఆ రోజు, డబ్బులు ఎట్లాంటిదేం ఖర్చు కాలే. కేవలం నాయకుని పార్టీని ఏ విధంగా చూసి ఓట్లేసి ముందు తీసుకుపోయిన చరిత్ర ఈ ప్రాంతంలో ఉంది. అదే చెప్పిన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, సిద్ధాంతాలు దేశం కోసం ధర్మం కోసం సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నిజమైన కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ప్రజలని మార్పు తీసుకురావడం గురించే మా యొక్క ఆలోచన. అంటే డబ్బు కమ్ముడు పోద్దు, డబ్బులు కమ్ముడు పోతే నాయకులు ఏ విధంగా చేస్తారో మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. డబ్బు ఖర్చు పెట్టి తర్వాత నాయకులు ఎట్లాంటి పరిపాలన చేస్తున్నారో, ఎట్లాంటి విషయాలు జరుగుతున్నాయో మనం అంతా చూస్తున్నాం. కాబట్టి డబ్బుకు ప్రలోభానికి గురైతే మరి ఎట్లాంటి పరిపాలన అందిస్తారో ప్రజలకు వివరిస్తాం. వివరించి స్వచ్ఛందంగా నిజాయితీగా గెలిపించిన నాయకుడు ఏ విధంగా పరిపాలన చేస్తాడో అవన్నీ ప్రజల్ని చైతన్యపరుస్తాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము, మేము ప్లేసెస్ ఇస్తున్నాము, మేము అది ఇస్తున్నాము, దళిత బంధు ఇస్తున్నాము అనేసి బీఆర్ఎస్ ఇప్పుడు దూసుకుపోతుంది. సో మరి వాళ్ళకి వేయకుండా ఓట్లు మీకు వేస్తారనేసి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం పబ్లిక్ లో, డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళను బీఆర్ఎస్ చేసుకోమని చెప్తున్నారు. ఓపెన్ డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళంతా బీజేపీకి ఏమని చెప్తున్నారు. దళిత బంధు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని వేసుకోండి, మాకు అభ్యర్థం లేదు. ఎందుకు ఏం చెప్తున్నారు ధీమాగా, ఎక్కువ మంది రాలేవు కాబట్టి, ఏదో అక్కడక్కడ కంటి తుడుపు చర్యగా ఇచ్చారు కాబట్టి. మేము బాధ్యత చెప్తున్నాం, మీడియా ముందు చెప్తున్నాం, మీరు పబ్లిసిటీ కూడా చేయండి మేము అన్న మాటలు. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారో వాళ్ళు బీఆర్ఎస్కి ఏంది, దళిత బంధువు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు బీఆర్ఎస్ చేసుకోండి, మాకు అభ్యర్థి లేదు. రాని వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరచండి అని చెప్తున్నారు. మీ నాయకత్వం వస్తే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అనేది సాంక్షన్ అవుతుంది అని మీరు అంటున్నారా? నీతివంతమైన పాలన, నిజాయితీ గల పాలన, అవినీతి రహిత పాలన, ఒక నాయకుడు నిజాయితీగా పరిపాలన చేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంది. అట్లా నాయకులను అందించే సత్తా కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. చివరిగా ఒక్క ప్రశ్న అన్న, ఇది నా ఓపెన్ అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, ఇతరులది కాకుండా. ప్రతి ఒక్కరు బీజేపీ ఒక సనాతన హిందూ ధర్మం, ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటే వేరే మతానికి అతీతమా? బీజేపీ పార్టీ ఏర్పడ్డ సిద్ధాంతము ఈ యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద ఏర్పడ్డ కేవలం ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఇతర పార్టీలను తీసుకుంటే ఆ యొక్క సిద్ధాంతాలు ఇతర దేశాల మీద ఇతర దేశాల సంస్కృతి సాంప్రదాయాల మీద ఇతర దేశాల యొక్క పరిస్థితుల మీద ఏర్పడ్డ పార్టీలు ఉన్నాయి ఇతర పార్టీలు. కానీ భారతీయ జనతా పార్టీ కేవలం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు అనే పునాదుల మీద ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మన హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం, మన హిందుత్వాన్ని చాటిద్దాము అనే ఒక ప్రస్థానం ఉంటుంది. కానీ మన మానవత్వాన్ని మనం పునరుద్ధరించుకుందాం, మనం మానవత్వాన్ని మనం అందరికీ నలుగురికి పంచుదాము అనేది మాత్రం ఎప్పుడు కూడా రాలేదు.
భారతీయ జనతా పార్టీ ఇతర మతాలను గౌరవిస్తుంది, ఇతర మతాలను గౌరవిస్తుంది, వారి వారి సంప్రదాయాలను గౌరవిస్తుంది. వాళ్ళ సంప్రదాయాలు ఏ విధంగా డిస్టర్బ్ చేయదు భారతీయ జనతా పార్టీ. కాకపోతే దేశం కోసం అవసరం పడ్డప్పుడు అందరం కలిసి దేశం కోసం, దేశం ఉన్నతి గురించి, దేశ రక్షణ కోసం అందరం కలిసి పాటుపడాలని చెప్పేసి ఆ ఒక్క పిలుపు మాత్రం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఏ ఇతర మతాల విషయంలో జోక్యం చేసుకోదు భారతీయ జనతా పార్టీ. ఎలా ఉంది అంటే మన మతాన్ని ప్రేమిద్దాం, ఇతర మతాన్ని గౌరవిద్దాం అనేసి మీ కాన్సెప్ట్. చాలా మంచి కాన్సెప్ట్ అన్న, చాలా బాగా చెప్పారు. Thank you.